అద్దిలెక్క కు స్వాగతం. ముందుగా అద్దిలెక్క ప్రేక్షకులందరికీ దండాలు. బాగున్నారా? ఎప్పట్లానే ఈరోజు కూడా మీకోసం బోలెడన్న లెక్కలు పట్టుకొచ్చిన. మరి ఆ లెక్కలన్నీ చూడాలంటే వాటి తలరాతలు చూడాలి కదా. ఇవాళ రేపు పోరగాండ్లు బాగా చెడిపోతున్నారు. తల్లిదండ్రులేమో బడికి పోయి కాలేజీకి పోయి బాగా చదువుకుంటారు అని చెప్తుంటే బంకులు కొట్టి నానా అలవాట్లన్నీ చేసుకొని దోస్తులు కట్టి తిరుగుతున్నారు. అంతేకాదండో ఇలాంటి వాళ్ళకి ఆవరాగాళ్ళ తిరిగేసి మరి లేనిపోని అలవాట్లన్నీ చేసేసుకుంటే తప్పుడు పనులు చేస్తారు కదా. ఈయన వాళ్ళకి ఏదో ఒక పెద్ద తప్పు చేసేదాకా ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియదు. గిటువంటిదే హైదరాబాద్ లో ఒకటి జరిగింది. అదేంటో మీరు చూసేయండి. ఈ రోజుల్లో పోరగాళ్ళను పట్టేటట్లు లేదు. ఎవడు అవ్వయ్యల మాట ఇంటలేడు. కాలేజీకి పో బిడ్డ అని పంపితే ఆడు ఏడబోతాడో ఏమో తెలుస్తలేదు. చదువుతున్నాడా రోడ్ల మీద వాడు తిరుగుతున్నాడా అనేది ఎరకైతలేదు. ఇప్పటి పోరగాళ్ళకి లాగుదోడు రాకముందే ఎక్కి తిరగడానికి ఓ బండి కావాలి, వెనుక కూసోబెట్టుకోవడానికి ఓ ఆడపిల్ల కావాలి. మీసాలు రాకముందే జులాయిగా తయారు కాబట్టి ఆళ్లతోని ఈలతో తిరిగి ఏడలేని అలవాట్లు నేర్చుకోబట్టే. మంచినీళ్లు పైసలు లెక్క ఖర్చు చేసుడాయా, గా పైసలు లేకపోతే ఎంతకైనా తెగించుడాయా. పట్టుమని పదేళ్ళు రానోడు పది రకాల ఎదవేశాలు వేసుడాయా. గివన్నీ చూసి అవ్వయ్యలు ఏడ్చుడాయా. కాలం పాడుగాను గంతతోనే ఊరుకుంటున్నారా అంటే ఉండకపాయా. పైసల కోసం దొంగతనాలకు తెగబడుతున్నారా. నిన్న హైదరాబాదులో గసువంటి దొంగతనమే వణికించిందాయ. హైదరాబాద్ యూసుఫ్ కూడా ఏటీఎంలో ఓ పొల్ల పైసలు తీసుకోవడానికి వెళ్ళింది. అక్కడే దొంగలెక్క కాసుకొని కూసున్న ఓ పోరగాడు ఆమె వెనుకాలే లోపలికి పోయిండు. పిస్తోల్ చూపి బెదిరించిండు, గోడ మీద కాల్పులు చేసిండు. ఆమె దగ్గర ఉన్న పైసలు నగలు పట్టుకొని పరారైండు. ఆ బిడ్డ పాపం ఒక్క తీరిగ ఏడ్చుకుంటూ పోలీసులకు చెప్పింది. సంపుతానని భయపెట్టి అన్ని గుంజుకపోయిండని వలవల ఏడ్చింది. ఇక హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిండ్రు. ఏటీఎంలో సీసీ కెమెరా తీసి చూసిండ్రు. దొంగ ముఖం గికం అన్నీ తెలిసిపోయా. ఇంకేంది, హైదరాబాద్ జల్లెడ పట్టిండ్రు. ఒక్క రోజుల్లోనే ఆ బద్మాషిని పట్టుకున్నారు. నాలుగు గుతగానే గాడు కథ అంతా చెప్పిండు. ఆడు అవారాగా తిరగటోడంట, హైదరాబాద్ కూడా కాదంట. గా పోరగాడు కడప జిల్లా వల్లూరు మండలం పాతగాలివారి పల్లెలో ఉండేటోడంట. ఆని పేరు పెడబల్లె శివకుమార్ రెడ్డి. మూడేళ్లుగా హైదరాబాద్లో ఉంటుండు. జులాయిగా తిరగటోడంట. జల్సాలకు డబ్బులు కావాలని గింత పని చేసిండు. ఇది ఇవాళ లెక్కలు. మరిన్ని లెక్కలతో రేపు అదే లెక్కల మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవే దండాలు. Yeah.